దేశాలకు సంబంధించిన ఆయుధాలు మా దగ్గరకు వచ్చేసినాయి అని సంతోషంతో ఉన్నటువంటి ఉక్రెయిన్కి వాటినే పేల్చి చూపెడుతోంది రష్యా. ఉక్రెయిన్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. మొన్న కొత్తగా వచ్చినటువంటి యుద్ధ ట్యాంకులతో ఇవాళ రేపు ఏమన్నా విధ్వంసం సృష్టించగలుగుతుందేమో చూడాలి. ప్లానింగ్ అయితే వాళ్ళ దగ్గర ఫెయిల్ అవుతుంది. ద రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ హ్యాస్ రిలీజ్డ్ ఎ న్యూ వీడియో ఆఫ్ ఇట్స్ పారాట్రోపర్స్ క్యారింగ్ అవుట్ రైడ్ ఆన్ ఉక్రెయిన్ పోస్టింగ్స్ అలాంగ్ ద ఫ్రంట్ లైన్. ఇన్ ద వీడియో రష్యన్ సోల్జర్స్ డిటెక్ట్ ఏ ఉక్రెయినియన్ పోస్ట్, అటాక్ ఇట్ విత్ ఏ గ్రెనేడ్ లాంచర్ అండ్ డిస్ట్రాయ్ వెస్టర్న్ వెపన్స్ డ్యూరింగ్ క్లీనప్ ఆఫ్ ద ఏరియా. దే రికవర్ డెడ్ బాడీస్ ఆఫ్ ఉక్రెయిన్ సోల్జర్స్ అండ్ ఎనిమీ షెల్టర్స్ అలాంగ్ విత్ వెపన్స్. ద రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆల్సో రిలీజ్డ్ ఏ ఫుటేజ్ ఆఫ్ KA-52 హెలికాప్టర్స్ ఇన్ కంబ్యాట్ యాక్షన్. ద పైలట్స్ ఆఫ్ ద అటాక్ చాపర్స్ ఆల్సో నోన్ యాజ్ ద ఎలిగేటర్ ఫ్లూ ఎట్ లో ఆల్టిట్యూడ్స్ అండ్ డిస్ట్రాయిడ్ ఉక్రెయిన్ స్ట్రాంగ్ హోల్డ్స్ విత్ మిస్సైల్ స్ట్రైక్స్. ఒక పక్కన గ్రెనేడ్లతో దాడి చేస్తున్నారు, రెండో పక్కన మిస్సైల్స్తో దాడి చేస్తున్నారు, మూడో పక్కన హెలికాప్టర్లతో దాడి చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెయిల్ అయిపోయినాయి లేవు. అట్లాగే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ల్యాండ్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పనిచేయట్లేదు. క్రమంగా ఉక్రెయిన్లో ఏమీ లేదన్నది రుజువు చేసి వీళ్ళు వీడియోల ద్వారా చూపెడుతున్నారు.